టీఎస్ టిఎస్పిఎస్సికి సంబంధించి లక్ష వన్ ఇయర్ బ్యాచ్ కోర్స్ గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ కోసం పద్దెనిమిది నవంబర్ నుంచి అదేవిధంగా ఎవ్రీ వీక్ ఒక న్యూ బ్యాచ్ కోర్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది యాజ్ ఫర్ సిలబస్ పీసీఎస్ఏకి సంబంధించినటువంటి వన్ ఇయర్ బ్యాచ్ కోర్సుని కమ్ మెయిన్స్ బ్యాచ్ కోర్స్గా తీసుకురావడం జరుగుతుంది ఇందులో టాప్ ఎడ్యుకేటర్స్ ఉంటారు ఒకసారి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి అనకాడమీ లింక్ని ఫాలో అవ్వండి పర్యావరణం సంబంధించి ఇటు ఏపీపిఎస్సి టిఎస్పిఎస్సికి సంబంధించి జనరల్ స్టడీస్లో ఎక్కువ ప్రశ్నలు రావడంతో సో దాని మీద ముఖ్యంగా మొదటి చాప్టర్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మీద కొన్ని ఎంసీక్యూస్ని మీ కోసం తీసుకొస్తున్నాను సో అన్ అకాడమీలో మనకు ఈ యొక్క ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి కోర్స్ స్టార్ట్ అయింది సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే యూటీ టెన్ రిఫరల్ కోడ్ ఉపయోగించండి సో దీంట్లో ఏబిపిఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ స్థాయిలో కోచింగ్ అనేది నడుస్తుంది ఇందులో మనకు టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్లు ఉన్నారండి సో ఈ ఎడ్యుకేటర్ల సహాయం చేత టోటల్ సిలబస్ను కవర్ చేస్తూ ఏపీపిఎస్సి టిఎస్పిఎస్సికి ఉపయోగపడేటువంటి కోర్సును వన్ ఇయర్ బ్యాచ్ కోర్సును స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ కోర్సును మీరు జాయిన్ అయ్యేటప్పుడు జాయిన్ అవ్వడానికి మీరు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏదైనా వాడచ్చు ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది ఫీడిఎఫ్ ఫైల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి మీరు టెస్ట్ సిరీస్ కూడా ప్రతిరోజు ఉంటుంది సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డిస్క్రిప్షన్లో అనఅకాడమీకి సంబంధించినటువంటి రిఫరల్ కోడ్ని ఇస్తాను లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఒకసారి ఎన్విరాన్మెంట్ సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఒకసారి చెక్ చేద్దాం ఆవరణ శాస్త్రం ఎస్ ఎకాలజీ ఈ పదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తను గుర్తించండి రీటర్ ట్రాన్స్లే జాన్రే ఎవరు కాదు సో ట్రాన్స్లే కాదండి అక్కడ ఏజీ ట్రాన్స్లే సో ఆన్సర్ ఆవరణ శాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించింది రీటర్ రీటర్ ఆవరణ వ్యవస్థ ఎకో సిస్టమ్ అనే పదాన్ని ప్రతిపాదించింది ఏజీ ట్రాన్స్లే కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది తక్కువ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆవరణ శాస్త్రం ఎకాలజీ అది ప్రతిపాదించింది రీటర్ ఆవరణ వ్యవస్థ ఎకోసిస్టమ్ అది ప్రతిపాదించింది టాన్స్లే ఓకే జాన్రే అనేటువంటి వ్యక్తి జాతి అనే పదాన్ని ప్రతిపాదించాడు దెన్ యూజిన్ ఇన్ ఓడంకు సంబంధించినటువంటి సరైన అంశం వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఆవరణ శాస్త్ర పితామహుడు భారత ఆవరణ శాస్త్ర పితామహుడు పైవన్ని సో యూజిన్ ఇన్ ఓడంకు సంబంధించి ఆన్సర్ బి ఆవరణ శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ ఎకాలజీ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ ఇక్కడ వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ టాక్జానమీ కరోలస్ వాన్ లెనియస్ భారత ఆవరణ శాస్త్ర పితామహుడు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీ రామ్ దేవ్ మిశ్రా సో ఆన్సర్ బిఎండి ఒక ప్రాంతంలో పెరుగుతున్న మొత్తం జంతు జాతుల సమూహాన్ని ఏమంటారు ఫనా ఫ్లోరా వెజిటేషన్ భయం ఒక ప్రాంతంలో పెరుగుతున్నటువంటి మొత్తం జంతు జాతుల సమూహాన్ని ఎస్ ఫనా అంటాం ఫానా అంటాం ఫ్లోరా అనేది మొక్కల సమూహం ఓకే ఇక వెజిటేషన్ కూడా మొక్కలకు సంబంధించినటువంటి సమూహంగా ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇంకా బయోమ్ అంటే ఇటు మొక్కలు జంతువులు రెండు కూడా ఉంటాయి సో కేవలం జంతు జాతుల సమూహాన్ని ఫానా ఏ అంటారు రైట్ ఎర్హట్ ఈ క్రింది వాటిలో ఏ పదాన్ని ప్రతిపాదించాడు ఎర్హట్ రెగ్జిస్టాసీ బయోస్టాసి ఎకోటోన్ ఎకెడే ఎర్హట్ ఈ క్రింది వాటిలో ప్రతిపాదించిన పదం ఆన్సర్ బి బయోస్టాసి బయోస్టాసి నీటి ఆవిరి లేని వాతావరణ పొరయేది అట్మాస్పియర్లో మనకు చాలా లేయర్స్ ఉంటాయి కదా అందులో ఇక క్రింది వాటిల్లో నీటి ఆవిరి లేనటువంటి వాతావరణ పొరను గుర్తించండి ఎస్ ఎగ్జాక్ట్లీ ఆన్సర్ బి మీజోస్పియర్ మీజోస్పియర్ ఎకాలజీ అనే పదానికి అర్థం ఏమిటి ఆన్సర్ బి ఇంటి అధ్యయనం స్టడీ ఆఫ్ హోమ్ ఆ పదానికి అక్యురెట్ అర్థం ఏంటి అంటే ఆన్సర్ బి ఇంటి అధ్యయనం ప్రకృతి నిర్మాణము మరియు విధుల యొక్క అధ్యయనమే ఆవరణ శాస్త్రం అన్నది ఎవరు ఆన్సర్ సి యూజ్ ఇన్ ఓడం యూజ్ ఇన్ ఓడం ఈ క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి ఎస్ ఆవరణ శాస్త్ర పితామహుడు యూజ్ ఇన్ ఓడం భారత ఆవరణ శాస్త్ర పితామహుడు రామ్దేవ్ మిశ్రా జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ డి పైవన్నీ సరైనవే ఎస్ ఎగ్జాక్ట్లీ పైవన్నీ కూడా సరైనవే ఎలాంటి వృక్ష సంపద లేని ప్రదేశాన్ని ఏమంటాం ఎలాంటి వృక్ష సంపద లేని ప్రదేశాన్ని ఆన్సర్ బి రెగ్జిస్టాసి రెగ్జిస్టాసి ఈ క్రింది వాటిలో ఏ అంశం గురించి రాచెల్ కార్సన్ నిరసన వ్యక్తం చేసింది ఎస్ ఆన్సర్ బయో అక్యుములేషన్ బి దాన్ని బయోమాగ్నిఫికేషన్ అంటాం బయోమాగ్నిఫికేషన్ అంటాం ఆవరణ వ్యవస్థలో ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి వెళ్ళేటప్పుడు విషదత్వం పెరుగుతూ ఉంటుంది దీన్ని బయోమాగ్నిఫికేషన్ లేదా బయో అక్యుములేషన్ అంటాం ఉదాహరణ తల్లి పాలల్లో కీటక నాశక పదార్థమైన డిడిటి ఉండటం దీన్ని బయో అక్యుములేషన్ అంటాం రాచల్ కాసన్ గారు ఒక పర్యావరణవేత్తగా సైలెంట్ స్ప్రింగ్ అనేటువంటి గ్రంథంలో బయో అక్యుములేషన్ గురించి నిరసన వ్యక్తం చేసింది ఈ క్రింది వాటిలో ఏ బ్యాక్టీరియా నూనె తెట్టును ఆయిల్ స్లిక్ను తొలగించడానికి ఉపయోగిస్తారు ఆన్సర్ ఏ సూడోమొనాస్ పుటిడా సూడోమొనాస్ పుటిడా ఆనంద్ చక్రవర్తి గారు ఈ విషయాన్ని గుర్తించడం జరిగింది ఈ క్రింది వాటిలో ఎక్కువ మార్కు యొక్క లోగో ఏది ఆన్సర్ ఎర్త్రన్ పాట్ కుండ ఏ జాతీయ జీవ వైవిధ్య చట్టం ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు రెండు వేల రెండు ఆన్సర్ డి ఏ సంవత్సరంలో గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించారు ఏ సంవత్సరంలో గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించారు ఎస్ ఎగ్జాక్ట్లీ ఆన్సర్ సి రెండు వేల ఎనిమిది నవంబర్ మూడు రెండు వేల ఎనిమిది నవంబర్ మూడు ఈ హిందీ వాటిలో హర్న్బిల్ అనేటువంటి మ్యాగ్జైన్ని ప్రచురించిన సంస్థ ఏది హర్నిబిల్ అనే మ్యాగ్జైన్ని ప్రచురించిన సంస్థ ఆన్సర్ బి బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ అదే బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ కూడా ఒక మ్యాగ్జైన్ ప్రచురిస్తుంది దాని పేరు వరల్డ్ బర్డ్ వాచ్ వరల్డ్ బర్డ్ వాచ్ ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైన పర్యావరణ సంస్థని గుర్తించండి ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైన పర్యావరణ సంస్థ ఎస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా కేంద్ర పర్యావరణ అటవీ మరియు స్థితి మార్పు శాఖ సి వన్యప్రాణి నేర నియంత్రణ బ్యూరో డి పై అవన్నీ ఎస్ ఇవన్నీ కూడా ఢిల్లీలోనే ఉన్నాయి ఆన్సర్ డి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి క్రింద ఏర్పాటు చేయబడినటువంటి పర్యావరణ సంస్థ ఏది ఎన్విరాన్మెంటల్ ఇన్స్టిట్యూట్ ఏది ఎస్ ఆన్సర్ ఏ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇట్ ఫర్ యువర్ ప్లానెట్ అండ్ ఫర్ యువర్ లివింగ్ ప్లానెట్ అండ్ నినాదం ఏ పర్యావరణ సంస్థది డూ ఇట్ ఫర్ యువర్ ప్లానెట్ అండ్ ఫర్ యువర్ లివింగ్ ప్లానెట్ అనేది ఏ పర్యావరణ సంస్థ యొక్క నినాదం ఆన్సర్ సి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఎఫ్ ఎర్త్ అవర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించే పర్యావరణ సంస్థ ఏది శక్తి ఆదా కోసం ఒక గంటపాటు విద్యుత్తును తొలగించేటువంటి ప్రక్రియ ఎర్త్ అవర్ అనేటువంటి ప్రోగ్రామ్ దీన్ని నిర్వహించేటువంటి ఎన్విరాన్మెంటల్ ఇన్స్టిట్యూట్ ఆన్సర్ డి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ లేదా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ రెండు రకాలుగా పిలుస్తారు ఆన్సర్ డి ఎస్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ యొక్క సింబల్ ఏది ఆన్సర్ డి జైంట్ పాండా ఆన్సర్ డి జైంట్ పాండా సో ఇది ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంట్ సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు మన ఛానల్ నుంచి మీకు రావడం జరుగుతుంది మీకు నా నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఆ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా యూస్టీవీ యాప్లో ఈబుక్స్ అండ్ స్కూల్ అస్టెంట్ బాయ్ సంబంధించిన కోర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అనకాడమీ డిస్క్రిప్షన్ లింక్ను మీరు ఫాలోఅప్ చేసుకున్న తర్వాత ఇక్కడ రాపోలు శ్రీనివాసులు ఫాలో అవ్వండి అదేవిధంగా అనేక మంది ఎడ్యుకేటర్ మీరు ఫాలో అవ్వచ్చు సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ఈ యొక్క ఎస్ గెట్ సబ్స్క్రిప్షన్ బటన్ క్లిక్ చేయండి సో మీకు ఇక్కడ ట్వెల్వ్ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ ఇలా తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ మంత్స్ అనేది రికమెండెడ్ ఇంకా ఎక్కువ కాలం పాటు అకాడమీలో మీరు గ్రూప్ ఫండ్ స్థాయిలో దీర్ఘకాలికంగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ట్వంటీ ఫోర్ మంత్స్ తీసుకోవచ్చు ఏది తీసుకున్నా మీకు డిస్కౌంట్ అనేది రావాలి రావాలి అంటే ఉదాహరణకు ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ కాస్ట్ ఏడు ఏడు వందలు ఉంది అది తగ్గాలంటే ఇక్కడ రిఫరల్ కూర్చోండి యూటీ టెన్ ఇలా పెట్టేసి అప్లై చేయండి సో సిక్స్ థౌజండ్ నైన్ థర్టీ రూపీస్ అవుతుంది సో దెన్ గో టు ప్రొసీజర్ టు పే సో మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ సబ్స్క్రిప్షన్ను మీరు క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డ్ కానీ ఉపయోగించి తీసుకోవచ్చు ఈఎంఐ ఆప్షన్లో కూడా మీరు ముందుకు వెళ్ళవచ్చు